ఏ ఇంటికెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విముక్తినే ప్రజలందరూ కోరుకుంటున్నారని జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనకులంతరెడ్డి తెలిపారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో హైవే నెల్లూరు గ్రాండ్ వద్ద జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకుని ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మనము కమల్ హాసన్ నటన చూసాం కానీ జగన్మోహన్ నటన కమల్ హాసన్ నటన కంటే మించిపోతుంది. ఏ వేదిక ఎక్కినా కానీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్తూ మాయమాటలు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల్ని బీసీల్ని మైనారిటీల్ని మోసం చేసినట్టు కూడా అందరినీ మోసం చేశారు. నిజంగా చెప్పాలంటే బీసీ కార్పొరేషన్లు కూడా 56 కార్పొరేషన్లు పెట్టి కూడా నిధులు ఎక్కడా లేకుండా చేశారు. కేవలం వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రమే కార్పొరేషన్లు పెట్టున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చున్నారు. అదే విధంగా నేను మైనార్టీలకి నేను అండగా ఉంటానని చెప్పి ఈరోజు మైనార్టీలను ఎంతో మందిని మోసం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మైనార్టీలకి ఎక్కడ కూడా రంజాన్ తోఫా ఉండటం లేదు. అదే విధంగా విదేశీ విద్య లేదు. ఇస్లామిక్ బ్యాంక్ తీసుకుని వస్తారని కూడా ఇస్లామిక్ బ్యాంక్ తీసుకురాలేదు. అదే విధంగా చెప్తుంటే విదేశీ విద్య వెళ్తా ఉంటే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అదే విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా 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 అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక దళితులకి ద్రోహం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న ఎన్నో నిధులు దారి మళ్లించారు. నిజంగా మన దళిత సోదరులకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా రావటం లేదు. అదే విధంగా వ్యాపారాలు పెట్టుకుంటామంటున్నా నిధులు లేవు. అదే విధంగా మన ఏమైనా బండ్లు కొనుక్కుంటామన్నా కూడా నిధులు సరిగ్గా ఇవ్వటం లేదు. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల మీద దాడులు కూడా ఎక్కువైపోయినాయి, అక్రమ కేసులు ఎక్కువైపోయినాయి. మనము చరిత్రలో ఎప్పుడు వినలేదు ఒక ఎస్సీ ఎస్టీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంటే అది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీదే ఉంది. ఎక్కడ చూసినా కానీ దళితుల్ని ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. అదే విధంగా మనం గతంలో కూడా చూసుకున్నాం, డాక్టర్ సుధాకర్ అని చెప్పే ఒక దళితుడు డాక్టరు మాస్కులు లేవని చెప్పి ప్రశ్నించినందుకు ఉద్యోగంలోనే తీసి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా చూసుకుంటే మన అమరావతి రైతు ఎంతో ఆశతో మనకి ఇక్కడ రాజధాని వస్తుందంటే అక్కడ కూడా రైతులు దళిత రైతులు వాళ్ళు అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టున్నారు. నిజంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అదే విధంగా అన్ని వర్గాలకి ఎవరన్నా ద్రోహం చేస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా గద్దె దింపాల. నిజంగా ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా, మాకు వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలంటున్నారు. నిజంగా జనసేన పార్టీ టీడీపీ కలయిక ప్రజలు కోరుకున్న కలయిక. ఈ కలయికతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ నుంచి ఎవరు ఉమ్మడి అభ్యర్థి ఉన్నా కానీ బండరాయి నిలబెట్టినా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఎవరు నిలబెట్టినా డిపాజిట్లు కూడా ఇవ్వమని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందంటే ఏ గడపకి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టిన తిట్టు తిట్టుకుండా తిడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తారన్నాడు, కాకుండా పోయి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చీప్ లిక్కర్ తీసుకుని వచ్చి ఎంతో మంది ఆరోగ్య సమస్యలు తీసుకొని వస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లలో గోతులు గోతులు ఉంది. ఇది ఒక గోతుల ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది. రైతులు చూస్తుంటే అసలు రైతులు కష్టాలు అయితే వర్ణానితం, అసలు వాళ్ళ కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కోబోతుంది. రైతులు కూడా ఎక్కడ గిట్టుబాటు ధర లేకపోతుంది. ఈ రోజు బీసీ జయహో సభ ఇక్కడ కోవూరులో ఇంత మంచిగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకోవాలా. రాబోయే ఎన్నికలు మన పార్టీ ఆ జనసేన పార్టీ టీడీపీ ఎవరు అభ్యర్థున గెలిపించుకొని ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైతే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారో అదే రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఎందుకంటే కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపగలుగుతారు. రాబోయే రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి మన జనసేన పార్టీ టీడీపీని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటట్టు అందరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదే విధంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదం వినబడుతుంది, అదేంటంటే హలో ఏపీ.
బాయ్ వైసీపీ. హలో ఏపీ. మై బాయ్ వైసీపీ. హలో ఏపీ. మై బాయ్ వైసీపీ. జై హింద్, జై జనసేన, జై టీడీపీ. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.